పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కుంభరాశి కుంభరాశి వారికి ఏళ్ళనాని కష్టాలన్నీ కూడా ఈ కుంభరాశి వారికే ఉన్నాయి అనిపిస్తుంది మరి మేనంలో ఉన్నటువంటి రాహువు వక్రించి కుంభంలో మరి కేతువు వృశ్చిక ఈ యొక్క కన్యా రాశిలో ఉండడము తర్వాత ఈ యొక్క వృషభ రాశిలో మరి గురుడు ఉండడం కుజుడు మకరంలో ఉండడము ఆ తర్వాత చక్కగా ఈ యొక్క రవి బుధలిద్దరు వృశ్చికంలో శుక్రుడు ధనుస్సు రాశి సంచారం అనేటటువంటిది చేయడం జరుగుతుంది ఈ వారం అందువలన వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కుంభరాశి వారికి గత వారం కంటే కొంచెం పెరుగుతుంది శ్రద్ధ పెరుగుతుంది జీతబ్యాలు పెరుగుతాయి యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తించడం జరుగుతాయి అయితే మీరు ఒక స్త్రీ వచ్చి ఆమెను పాడు చేసేసారని చెప్పి మీ మీద నిందలు వేయడం జరుగుతుంది కాస్త స్త్రీ వ్యవహారాలకు మీరు దూరంగా ఉండాలి మీరు చేయని తప్పుకి ఈ బంధువుల్లో కూడా మీరు బలైపోవడం వేరే కారణాలతో అయిపోవడం అనేటటువంటివి జరుగుతాయి నా దగ్గర మరి వీళ్ళంతా కూడా తినేసి మళ్ళీ నన్నే పేరు పెడుతున్నారు పెళ్ళంతో సహా అని కాస్త బాధపడడం అనేటటువంటిది మీరు చేయడం జరుగుతుంది ఇక పనుల దగ్గరికి వచ్చేసరికి మీరు ఏమి అమాయకులు కాదు కొంచెం ఎక్కువ రేట్లే కోట్ చేసి వేయడం వల్ల మీకు ఆ పనులన్నీ కూడా మీకు రావడం జరుగుతాయి లాస్ట్లో వాళ్ళు ఈ వారంలో పేమెంట్లు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు వాళ్ళు ఎగ్గొట్టడం అనేటటువంటిది కొంచెం చేసేసరికి దిమ్మ తిరిగిపోద్ది మీకు అలాగే చిట్టి పాటల వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా మీకు చేస్తారు మరి చిట్లు తీసుకున్నటువంటి వాళ్ళు మీకు కట్టరు ఈ వారంలో ఏలు నడిచేది జరుగుతోంది కాబట్టి కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చేటప్పుడే మీరు ఏదైనా సరే వాళ్ళ దగ్గర ఒక వస్తువు ఏదో ఒకటి పెట్టుకొని గ్యారంటీ రాయించుకోవడం ఏదో సంథింగ్ అలా ఇచ్చుకోవడం మంచిది ఈ యొక్క కుంభరాశి వారు ఏదో రకంగా లీగల్ ప్రాబ్లమ్స్ కానీ పోలీస్ ప్రాబ్లమ్స్ కానీ ఈ వారంలో ఇరుక్కోవడం అనేటటువంటివి జరుగుతాయి భార్యాభర్తల మధ్య వివాదాలు జరుగుతున్నాయి కొంతమందికి భార్యాభర్తలు కోర్టులకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి మరి మళ్ళీ కొంతమంది మరి ఈ రైతులు మంచి పంటలను మీరు పండిస్తారు ఇక ఈ యొక్క కుంభరాశి వారికి అష్టమ కేతు వల్ల సుసైడ్ చేసుకోవాలనే ఆలోచన పదే పదే వస్తు ఉంటాయి కాబట్టి మనకి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకి కిలోం పావు ఉలవల్ని తర్వాత ఈ యొక్క చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మలకి మీరు సోమవారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి మీరు చక్కగా దానికి దానం చేసుకోవాలా బ్రహ్ పేద బ్రాహ్మలకి అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్ళల్లో జరిపించుకోవడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి